అడవి పందులు కోతుల దాడిలో నష్టపోయిన పంటలకు అటవీశాఖ అధికారులు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ మందమర్రి మండలం పులిమాడుగు అందులపేట తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు మంచిర్యాల జిల్లా లక్షిట్పేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గత 5 సంవత్సరాల నుండి పందుల వల్ల పంట నష్టం జరిగితే అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో చాలాసార్లు కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు బోనత్ లింగయ్య, బుక్యారెడ్డి, శంకర్ వాసు తదితరులు పాల్గొన్నారు. మా పంటకు గ్యారంటీ, మా పంటకు ఫారెస్ట్ ఆఫీసర్లు, మా పంటకు ఫారెస్ట్ ఆఫీసర్లు, పంటకు నష్టపరిహారం, మా పంటకు నష్టపరిహారం, మా పంటకు నష్టపరిహారం, మా పంటకు నష్టపరిహారం. 10 సంవత్సరాల నుండి పులిమడు గ్రామ పంచాయతీ, పక్కనే ఉన్న అంకులపేట గ్రామ పంచాయతీ, పక్కనే ఉన్న బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, తిమ్మాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అడవి ప్రాంతంలో గల అడవికి దగ్గర ఆనుకున్న భూములు దాదాపు 2000 ఎకరాల లోపల పందులు విరంగం, కోతులు విరంగం సృష్టిస్తున్నాయి. వేసిన పత్తి పంట కానీ వరి పంట కానీ ఎప్పటికప్పుడు అవి కాసిన కొద్దివి తినుకుంటూ పోవడం తప్ప రైతులు చేసేది అక్కడ ఏం లేదు. రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కోతులు కానివ్వండి, పందులు కానివ్వండి, ఏవి మాత్రం అవి ఆగకుండా ప్రతిరోజు రైతుకు నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. మరి పందులు, విపరీతమైన పందులు, ఒక్కొక్క పందెంబడి పిల్లలు 12 నుంచి 20 పిల్లలు ఉంటాయి. రాత్రి వేల లోపల ఏ రైతు పోయినా అవి రైతు అవి భయపడి అవి రైతులు గెలిపేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గత 5 సంవత్సరాల నుండి ఫారెస్ట్ ఆఫీసర్కి ఎంత మొరబెట్టుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. 6 7 3 గ్రామ పంచాయతీల లోపల మరియు ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చినాం, అప్లికేషన్స్ ఇచ్చినాం, ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, అయినా కూడా మమ్మల్ని ఒక్కసారి కూడా పిలిపించి మా సమస్యల్ని తీరుస్తామని ఆదురలేడు. మరియు మీరు ఆఫీసర్లు దయచలిసి మీకు అన్నీ తెలిసే ఉంటాయి, తెలియకుండా మేము పేద రైతులం, నిరుపేదలం, అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి నానా విధాల పంటలు పడి మేము పంటను సాగు చేస్తున్నాం సార్. వరి కానీ ఇప్పుడు పత్తి కానివ్వండి, రాత్రిపూట విచ్చలవిడిగా పందులు సంచారం చేసి మా పంట మొత్తం నాశనం చేస్తున్నాయి. పగలంతా కోతులతోనే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మేము ఏ పని కానీ ఎలాంటి బయట చేసి రూపాయి కూలి చేసుకునే మార్గం కూడా లేదు మాకు. అలా ఇంత ఇబ్బంది అవుతుంది, దీన్ని మాకు ఏదైనా పక్కా సొల్యూషన్ చేసి మాకు ఎలాంటి, ఇప్పుడు పోయిన సంవత్సరం చేసాం సార్, మేము చేస్తే మేము ఇక్కడ రాసి పంపి పై ఆఫీసర్లతో మాట్లాడి మీకు నష్టపరిహారం వచ్చేలా చేస్తాం, అది ఇది మీతోని మా బీట్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు చూస్తారు, చెక్ చేస్తారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని సర్వే చేసి ఇంత నష్టం ఇంత కలిగిన దాన్ని ఉపయోగించి మీకు రాసి నష్టపరిహారం వచ్చేలా చేస్తామని ఇదే రేంజ్లో మాకు రేంజర్ గారు చెప్పారు.